నా ఫస్ట్ టైం నా వయసు దగ్గర పాత్ర వేసాను ఇండస్ట్రీలో. నాకు ఈ క్యారెక్టర్ పర్సనల్గా చాలా ఇష్టం. అంటే నేను చేసిన క్యారెక్టర్లకి ఈ క్యారెక్టర్ టోటలీ డిఫరెంట్. వీటిలో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నేను ఇప్పుడు చేయలే, ఇది ఫస్ట్ టైం అన్నమాట. సో నాకు పర్సనల్గా మంచి సినిమాలో పది ఉంటే అందులో ఇది ఒక మంచి సినిమా అవుద్ది నాకు. ఇది నాకు స్పెషల్ మూవీ. నాకు అప్పట్లో కూడా ఉండేవాడు సాగర్. నా ఫస్ట్ టైం నరేట్ చేసినప్పుడు నా పొర తిరిగిపోయింది, నాకు అర్థం కాల. ఎందుకంటే 90s మళ్ళీ ప్రజెంట్ మళ్ళీ 90s ఫ్లాష్ బ్యాక్. అది బాగుంది సాగర్, నాకు 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 క్లారిటీ రావట్లేదు. స్పాట్లో క్యారెక్టర్ షూటింగ్ అప్పుడు చెప్తుండే ఏ సీన్కి ఆ సీన్ అని అలా చేశాను. బట్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు అర్థమైంది అంత మంచి సినిమా. నరేషన్ చాలా కష్టం, చాలా బ్యూటిఫుల్గా స్క్రీన్ ప్లే, అది చాలా బాగుంది సినిమా. విష్ణు చెప్పినట్టు ఇది నాట్ రెగ్యులర్ సినిమా కాదు, ఒక మంచి సినిమా. తెలుగులో ఇటువంటి సినిమాలు వస్తే బాగుంటుంది, ఆడితే బాగుంటుంది. సో అందరూ మంచి సినిమాలు ట్రై చేస్తారు. అలాగే ఈ సినిమా నాకు రోహిత్ ఫోన్ చేసి చెప్పాడు అన్నమాట, ఇలాగ అందరం కలిసి సినిమా చేస్తున్నాం, నువ్వు చేయాలి బ్రదర్ అని. థ్యాంక్ యూ రోహిత్, చాలా మంచి క్యారెక్టరు. నేను ఇప్పటివరకు చేయనటువంటి క్యారెక్టర్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ. అలాగే మా కాస్ట్ అందరూ బాగా చేశారు, ప్రొడ్యూసర్స్ చాలా బాగా చూసుకున్నారు. ఈ సినిమా మనస్ఫూర్తిగా ఆడాలని కోరుకుంటున్నాను.